అక్కడ నుంచి వర్చువల్గా అటెండ్ అవుతా ఉన్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడ కూడా తక్కువ అనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంతమంది నా అన్నలకు కూడా, మీ అందరికీ కూడా, మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, పేరు పేరున 2 చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతాను. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యం. రాబోయే రోజుల్లో, మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఒకవైపున చూస్తే, మనకు అటువైపున నుంచి ఉన్న అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే, ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్. వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే, వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే, చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు, అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అని అంటే, తాను జగన్ అన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని, జగన్ అన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగన్ అన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే, ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం, ఎంతటి దారుణంగా హెరాస్ చేశారో మనమంతా కూడా చూసాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అని అంటే, నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంతకుముందు నేను చెప్పా, జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు, అటువైపున చూస్తే ఇంతమంది, ఈ ఇంతమందికి తోడు
కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతమందితో, ఇన్ని కుట్రలతో, ఇన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ మీ అన్న, మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అని అంటే, కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, TV5 ఉండొచ్చు, కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు, జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది, జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది. మీ అందరు చేసినా చేస్తా ఉన్న మీ అందరి అభిమానానికి, ఆప్యాయతలకు, చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు, మీకు ఎంత చేసినా ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను. ఆర్గనైజేషన్ను కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు. అందరం కూడా, మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం, మీ వెనకాల ఉండది ఒక్క జగనే కాదు, మీ వెనకాల మీకు ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది, ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది, ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ సోషల్ మీడియా పరంగా మీరేదైనా అడగాలనుకుంటే, మీరేదైనా అడగాలనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు, కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంతమంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ సిటీని చూస్తూ ఉన్నారు కదా, ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని, ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయం తెలియజేస్తూ, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో, అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి, చెన్నైతో పోటీ పడే పరిస్థితి, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది.
ఈ మాట చెబుతూ మైక్లో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీకే మీ దాకా మైక్ వస్తుంది. మీరెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీకేదైనా నేనేదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను. మీకేదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను. థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాలబ్బా, అందరూ కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదబ్బా. అందరూ ముందర వాళ్ళు లేచి నిలబడితే వెనకల వాళ్ళకి కనపడదు. కాబట్టి అందరూ దయచేసి కూర్చోవాలి. మీరు మీరు కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది, లేకపోతే వెనకల వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, కొంచెం సెటిల్ అమ్మ. అన్న నేను జగన్ అన్న, నేను ఒక లిబర్టీ తీసుకొని మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగచ్చా అన్న? మీ సోషల్ మీడియా సైన్యం జోష్ ఎలా ఉందన్న ఈరోజు? అమ్మా మీరు మాట్లాడతారు. సిద్ధం సిద్ధం. అమ్మా మీరు మాట్లాడండి. అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న దయచేసి కూర్చోండి, ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి. ప్లీజ్ అన్న ఆరియోలు మధ్యలో ఖాళీ చేయండి ప్లీజ్. అందరినీ కూర్చోండి. హలో సార్ నమస్తే. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్ప్రెనర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్ప్రెనర్నే, యూత్ని ఎంటర్ప్రెనర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. అన్నా ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరూ, యూ ఆర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్? అమ్మా నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అన్న ప్లీజ్ అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ దయచేసి కూర్చోండి. I will take the liberty to speak on behalf of CM garu. Aina political journey anta inspiring go, aina entrepreneurial journey kuda anta inspiring. Meer daiyachesi look it up on the internet. Aina life oka lesson. There's a lot to learn for young people like you. Thank you, Amma. Thank you so much sir. Next Jagannanna anna, namaste anna. Jagannanna namaste anna. నా పేరు సామ్రాజ్యం అన్న. నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఫ్యూజన్ ఫుడ్ సంబంధించి కోడి కత్తి సీను చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చేస్తున్నానన్న. నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియకనే ఉన్నా. నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్న. నేను జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే నేను జగనన్న అభిమానం తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు నన్ను సస్పెక్ట్ చేస్తూ మీరు నన్ను ఏదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హెరాస్మెంట్ చేసుకుంటూ వచ్చారన్న. అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ సీఎస్ వేణుగోపాల్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ, ప్రతి ఒక్కరు హర్షవర్ధన్ అందరూ అక్కడ కూటమిలాగా ఉండేవాళ్ళు అన్న. అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తూ ఉన్నానన్న. యాజ్ ఏ సీఎస్గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్న. పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హెరాస్మెంట్ చేస్తూ నన్ను నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్న. పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండనేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీద వార్నింగ్ ఇచ్చున్నాడన్న. ఆ తర్వాత నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రేట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న. సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మీ మీద దాడి జరిగిన తర్వాత మేముంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేమున్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగారన్న. ఈ దాడి నేను చేపించాను, మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి
మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు. అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉండాలని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి. కానీ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మీ మీద దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేస్తున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్న. ఆ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవాయిడ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్న. ఆ తర్వాత నేను వచ్చేసానన్న, బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నానన్న. 5 ఇయర్స్ నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్న. ప్రతి చోట నా మీద రోబరీ కేసు ఉందని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి ఈ అమ్మాయి వాళ్ళకి కోవర్ట్ అని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట్ల పొల్యూట్ చేసి ఎక్కడా జాబ్ రాకుండా చేశారన్న. అయినా నేనేం బాధపడలేదు. ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలిగారేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళు ఎవరు కూడా. ఈరోజు బోండా ఉమాగాడు చేసిన ఆ పని చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదని చెప్పి నేను ముందుకు వచ్చేసాను. ఆ రోజు జరిగింది కళ్ళార ప్రత్యక్ష సాక్షి నేనే. అక్కడ జరుగుతున్న ఒక దరిద్రమైన ఆ కూటమి అంతా, లోపల జరుగుతున్న చీకటి ప్రపంచం అంతా ఐ విట్నెస్ నేనన్న. ప్రతి ఒక్కరూ చేసిందంతా నా కళ్ళతో నేను చూశాను. కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు. ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను అసలు నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్న. అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్న. అంతేకాదన్నా, బాండవమ్మప్పుడు మీకు మీ మీద దాడి చేపించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెలు అవిసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా. మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు. నిజంగా ఏం జరిగినా మీరు ఎప్పుడూ బాగుండాలి. మీ కాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రానియు. అందరి తరిమి 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 కొడతామని చెప్తామని తెలియజేస్తానా. మీరు బాగుండాలి. ఎప్పుడు మీతో కలిసి ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి మేమంతా సిద్ధం అని చెప్పి మీకు తెలియజేస్తానన్నా. నేను మీ చెల్లెలన్నా, మీరంటే నా పంచప్రాణాలన్నా. మీ అందరికీ మీరెప్పుడు బాగుండాలని దేవుడు కోరుకుంటానన్నా. ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధమన్నా. ఎంత అబ్యూస్ చేసినా, మమ్మల్ని ఎంత బాధ పెట్టినా, మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే. మాకు కావాల్సింది మీరు. మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం. మేము పట్టించుకోలేదన్నా. మీరు బాగుంటారు. మళ్ళీ 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 మీరే సీఎం, మీరే సీఎం అన్నా. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. గుడ్ మార్నింగ్ అన్నా. నా పేరు మల్సాని అనిల్ కుమార్ అన్నా. మా తమ్ముడు పేరు మల్సాని భరత్ కుమార్ అన్నా. నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం. ఒక నిమిషం, ఒక నిమిషం, ఇక్కడ వచ్చా అన్న. ఒక నిమిషం తల్లి, మీ పేరేం పేరమ్మా? అన్న సుచిత్ర అన్న. సుచిత్ర, ఒకసారి కేన్, ఒకసారి చిదానంద్, ఒకసారి అటాచ్ చేసుకోండి అన్నా. నా పేరు కోట సామ్రాజ్యం. అయితే నన్ను సోషల్ మీడియా అన్ని నిక్నేమ్ సుచి అన్న నా పేరు. అమ్మా 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 సీఎం గారు, సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కు లోన్ అవుతే, సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కు లోన్ అవుతే, ఎవరైనా కూడా హెరాస్మెంట్కు లోన్ అవుతే ఒక ఒక క్రియేట్ అన్ యాప్ సంథింగ్ లైక్ దాట్, సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే, పార్టీ పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోన్ అయినా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. వెరీ అవసరమైన పని ఇది కూడా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ, లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ, లేకపోతే ఇంకొకరి మీద కానీ, ఇంకొకరి మీద కానీ, లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని,
దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని. ఇది వాళ్ళ ఆక్రోశము, ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి. నమస్తే అన్న, నా పేరు మలసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న. మా తమ్ముడు పేరు మలసాని భరత్ కుమార్ రెడ్డి అన్న. నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం గాలవీడి నుంచి వచ్చా అన్న. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే, లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాద శాతం మృతి చెందాడన్న. అందుకు మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు భార్గవన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న. మా తమ్ముడు 24 గంటలు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్న. మీ పేరు తప్ప ఇంకా 24 గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుని పూజిస్తాము, దాంతోపాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్న. రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుందన్న, మన యువత అంతా బాగుంటుంది, మన యువత బాగుంటే మనందరం బాగుంటామన్న. ఇంకోటి ఏమంటే, ఈరోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం నా కుటుంబానికి, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపోయినందుకు చాలా అండగా నిలిచారన్న. ఇంకోటి ఏమంటే, మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా తెలుగు మామూలు ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా మన భార్గవన్ వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్న, అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చపత్రికలన్నీ భయపడిపోతున్నాయన్న. ఇంకోసారి ఇంకోటి ఏమంటే చెప్పడం ముఖ్యంగా, మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్న, నేను ఒక్కసారి జగనన్నను కలిసి ఒక్కసారి జగనన్నతో ఫోటో దిగి చనిపోయినా కూడా బాధలే అన్నాడన్న, మట్టిలో కలిసినా సంతోషంగా అన్నాడన్న. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినందుకు బాధ ఉన్నా కూడా ఆ బాధను దిగమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగిన మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతుందని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్న. మీ ఆశీస్సులో మన కుటుంబంపై నిలబడండి. మీరు సింహం అన్న, మీరెప్పుడు సింహలుగానే వస్తారన్న. వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్న. వాళ్ళు జెండాలు ఎన్ని చెత్తగట్టినా మీరు మాత్రం సింగల్గా వచ్చి 2024లో మీరే అవుతారు, ఇలా మరో 3-4 సార్లు మీరే మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని. మీరెప్పుడు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ వేసిందన్న. వాళ్ళు ఇలాంటి ఎన్ని దెబ్బలు తగిలినా మీరు అసలు నిరుత్సాహపడకుండా మరింత అధైర్యంగా మా లేక వస్తుంటే నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఈ జీవితానికి ఒక్కరోజు బతికినా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు చేతులను మీకు ఎప్పుడో మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కలుపుకుంటున్నా. జై జగన్నాథ, జై శ్రీకాంత్, జై శ్రీకాంత్. జై శ్రీరామ్ అన్న. జగన్ అన్న, నా పేరు గొంతు బాలచంద్ర అన్న. జై జగన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై జగన్ అన్న. అన్న, నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని, నా ఇద్దరు పిల్లలు. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనసుకి ఎంత గాయమైనా, దేహానికి ఎంత గాయమైనా, మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము. ఇంత దాకా తీసుకొచ్చిన మా భార్గవ అన్నకి కృతజ్ఞులు. ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్న. తప్పకుండా మీరు మాకు సహాయం చేశారు, చాలా పెద్ద సహాయం చేశారు. ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్, మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్. నమస్కారం అండి. అమ్మా, ఇక్కడ ఫ్రంట్ లో పింక్ డ్రెస్ లో ఉన్నారమ్మా. చెప్పండి సార్. ప్రసాద్ కదా, ప్రసాద్ ప్రసాద్ కదా పేరు? పేరు గొల్తి బాలచందర్ సార్.
బాలచందర్ థ్యాంక్ యూ బాలచందర్. అన్ని రకాలుగా నీ కుటుంబానికి 100% తోడుగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది బాల, కీప్ ఎప్పుడు మనసులో పెట్టుకో అన్ని రకాలుగా. ధన్యవాదాలు సార్. భార్గవ్ కూడా వెరీ క్లియర్గా కూడా చెప్పినాను, అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా. ఒకసారి పిల్లలు పిల్లలు ఒక బాట జై జగన్ మాయా జై జగన్ జై జగన్ అన్న. అటు సైడ్ ఇవ్వండి ప్లీజ్. అన్న నా పేరు హెచ్సిగా బ్యూలా, అసిస్టెంట్ ప్రొఫెసర్, నేను ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను. అన్న మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్న మర్చిపోయామమ్మ, కానీ మీ గురించి తలుచుకుంటే ఒక్కరోజు కూడా లేదు. యు హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్న, ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే, ఒక అబ్రహాం లింకన్ గురించి, ఒక మహాత్మా గాంధీ గురించి, అంబేద్కర్ గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరున్నారు. అన్న మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్. మీరు ఢిల్లీ పీఠాన్ని, ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి, ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ 36 ఈ 14 ఏళ్లలో మీ లైఫ్ జర్నీ అంతా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం. అన్న యూ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్. అన్న మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్. ఈ యూత్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ కావాలి. అన్న యు ఆర్ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ us. We would love to die for you. And we want to see us the permanent CM of AP if you would like to. Inga edugutanante that is yours. This is Hepsiba Bhula Anna, pharmacy associate professor. Thank you so much. Anna peru nani anna, na peru maadi Bapatla jilla anna. అన్న బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్న. ఒక చిన్న విషయం మీ నోటీస్లో పెడతానన్న, మీరు ఏదో చెప్పారన్న తెనాల నియోజకవర్గంలో, మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారో, అదే తెనాల నియోజకవర్గంలో ఇళ్ల పట్టా తీసుకొని చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో, చాలా అంటే చాలా అన్న చెప్పలే ఆనందంతో చెప్పిందన్న. కానీ అన్న మీరు చెప్పారు కదన్నా, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాళ్ళ దెబ్బేసి తెలుసన్న, ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న, వ్యసనంతో చేశారన్న. కానీ అన్న ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న, అర్జున్ రెడ్డి అన్న, వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము, మీరెప్పుడో చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్నగా ఉందన్న. అన్న ఒక్క నిమిషం అన్న, అన్న ఒక్క నిమిషం అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలో చేస్తున్నామన్నా, మేము మొదలుచేస్తామన్నా. మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి జరిగిందని మేము భావించామన్నా. ప్రతి కుటుంబం అన్న నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖాలు అన్న, ప్రతి దేవుడికి ముఖ్యమన్న. జాగ్రత్త అన్న, జాగ్రత్త అన్న, ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్న, చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కర్ అవార్డు వచ్చన్నా. వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా, వాడు వెన్నుపోటు జాగ్రత్తగా ఉండమని మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. జై జగన్ జై జగన్ అన్న. ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా, నమస్కారం అన్న, నా పేరు వినయ్ కుమార్, మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా అన్న. గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న, సోషల్ మీడియా సైనికుడు అన్న. ఇక్కడ ఇక్కడ అన్న, మా అన్నకి 2022 నవంబర్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడన్న. అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్నోళ్ళు ఫోన్ చేశారన్న, అది మీకు మీ దృష్టికి వచ్చింది. దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు. అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్న. ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న, మీరు పంపించారు మీకు తెలిసింది, మా ఇంటికి వచ్చారన్న. వచ్చిన తర్వాత అన్నోళ్ళు ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది, ఖచ్చితంగా దీని మీద
ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న. ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు నెలలో మా వదినకి జాబ్ ఇచ్చారన్న, రెండే రెండు నెలలో ఇచ్చారన్న, మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న. ఇంకా అలాగే మా పిన్నికి బాబాయ్కి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళే జన్మభూమి కమిటీ వాళ్ళు, కానీ వాళ్ళకి రారా. ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్నా, మాకు వస్తున్నాయి. వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్న ఒక ఆడమ, మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామని చెప్పారన్న. అలాగే అన్న మీరు మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్న. కడుపు మాడిన వాళ్ళకి మీరు ఇచ్చేది పసందైన వంట, కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న, కడుపు మంట అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్న, ఆ పెత్తందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన మీకు అండగా మేము ఉంటామన్న. మా లాస్ట్ శ్వాస వరకు జై జగన్ అన్న. మీకే మా ఫ్యామిలీ అంతా, మేము మా నాన్న రిలేషన్ షాప్ డీలర్ అన్న, 2002 నుంచి 2002 వరకు డీలర్ అన్న. అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము జెండా మోసినామన్న, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్న వాళ్ళు. ఎవరు? ఆ కులపాలు, ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారంట. దాని ద్వారా బయట వచ్చినాం. అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్న. మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి, తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా, 600 నా కూలు వస్తాయి, ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా, మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న. చాలా ఇంతమంది ఫ్యామిలీని నాకు నువ్వు ఇచ్చినావన్న, నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ? జై జగన్ అన్న. ఇప్పుడు ఇటుపక్క మాట్లాడండి అన్న, మాట్లాడండి. మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్. నా జగనన్న, నా జగనన్న, మాది విడుకుండన్న, పల్నాడు జిల్లా విడుకుండన్న, మాది వినగొండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి. అన్నా జగనన్న, మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్న, ఈసారి 175కి 175 40,000 మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి 40,000 లాస్ట్ క్వశ్చన్ అన్న, ఒక లాస్ట్ క్వశ్చన్ ఇటువైపు నుంచి ఎవరన్నా ప్లీజ్. అటుపక్క మైక్ ఇవ్వండి ప్లీజ్. అన్నా అస్సలాం వాలేకుమ్ అన్నా. ఇదే ముస్లిమ్స్ 2014 నుంచి 19 వరకు భయపడుతూ బతికామన్నా, కానీ 2019లో మా రాజన్న బిడ్డ మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలే దగ్గర ఎసి బతుకుతున్నామన్న. మై మనాయి మా మైనార్ తీసుకి 4 ఎమ్మెల్యేలు చేశారన్న, ఎమ్మెల్సీలు చేశారు, డిప్యూటీ సీఎం చేశారు, మండలి వైస్ చైర్మన్ చేశారు, అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు 7 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అదే కాక మా ఆఫీస్ గారు రాజ్యసభ అనౌన్స్ చేశారు, మీరు ముస్లిమ్స్ రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక అడుగు ముందుకేస్తే మీరు 4 ముందుకేశారన్న. వాళ్ళందరూ 3 జెండాలు పట్టుకొస్తున్నారు మన దగ్గర, ఒకే జెండా, గడియ జెండాకి 3 వైఎస్ అది చాలట. ఆ జెండాను పోతే రాజుల బిడ్డ చాలు. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అన్న అందరికీ. దీంతో సీఎం గారితో ఇంటరాక్షన్ అయిపోయింది అన్న. అన్న ఒక్క రిక్వెస్ట్, అందరితో మీరు స్టేజ్ మీద నుంచి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అన్న, అందరి కోరిక ప్లీజ్ 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 అన్న. మీ అందరితో కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. చాలామంది మాట్లాడగలిగినారు, ఇంకా చాలామంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా తోడుగా మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రమే సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా,
ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే, అది ఇక్కడ తగలలేదు ఇక్కడ తగలలేదు అని అంటే, దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. కాబట్టి